మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు లేడీస్కి హ్యాపీ విమెన్స్ డే. ఫస్ట్ ఈ ఫిల్మ్ గురించి చెప్పాలంటే ఇది నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఇది నా 250th మూవీ. అండ్ ఫిల్మ్ ఫుల్గా నేను నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఇంత స్పెషల్గా ఒక ఫిలిం నాకు స్పెషల్ అయినప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాననే దాంట్లో నాకు చాలా సంతోషం. అండ్ ఫిలిం డైరెక్టర్ సాయిరాం దాసరి గారు మీకు తెలుసు, చాలా డిఫరెంట్గా స్పీడ్గా ఉంటుంది తన వర్క్. నెక్స్ట్ సీన్ ఏంటనేది యాక్ట్ చేసే నాకు కూడా తెలీదు, అంత లేదు. అది అంటే తను స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి యాక్ట్ చేసే వాళ్ళకే నెక్స్ట్ అసలు ఈ షాట్ ఎందుకు చేసావు అనేది మనకి, నాకే ఇప్పుడు టీజర్ చూసినప్పుడే అర్థమైంది చాలా షార్ట్స్ ఇన్ఫ్యాక్ట్. అండ్ కెమెరామెన్ తరుణ్ చాలా చాలా ఫాస్ట్, మేకప్ టచ్అప్ చేసుకునే లోపల ఇక నెక్స్ట్ షాట్ రెడీ పెడతాడు, అంత ఫాస్ట్గా వర్క్ చేసి చాలా రోజులైంది ఆ కాలంలో చేసాం. అండ్ దెన్ ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గణేష్ గారు అండ్ బీరబాబు గారు, చాలా కోఆపరేటివ్ ప్రొడ్యూసర్స్. మా డైరెక్టర్ గారు ఏ ఎక్విప్మెంట్స్ అడిగినా ఏ లొకేషన్స్ అడిగినా అన్నీ చేయించారు. అండ్ ద ఫిల్మ్ హ్యాస్ కమ్అవుట్ రియలీ వెల్ అండ్ ద సాంగ్స్ ఆర్ గుడ్. సో మేలో రిలీజ్ అవుతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇట్లా ఇంటర్వ్యూ లాగా అయిపోతుంది. సో థ్యాంక్స్, మీరందరూ వచ్చి థియేటర్కి వచ్చి ఈ ఫిల్మ్ చూడాలనిపిస్తుంది. అండ్ గీత వచ్చి దీంట్లో నాకు మరదలు క్యారెక్టర్ చేస్తున్నారు, బట్ ఆమె యాక్చువల్లీ నా యంగర్ సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ. అండ్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఉమెన్స్ డే రోజు టీజర్ లాంచ్ అవ్వడం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే షకీలా అక్క గారితో ఇది సెకండ్ పిక్చర్ నాకు, అంటే ఇంతకుముందు కొబ్బరిమట్ట మూవీలో చేశారు, ఆ మూవీలో కూడా చేశాను, ఇది సెకండ్ పిక్చర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యంగ్ టీమ్ అని చెప్పచ్చు, సాయిరాం దాసరి డైరెక్టర్ అండ్ తరుణ్ గారు, కెమెరామ్యాన్ అండ్ ప్రొడ్యూసర్ గణేష్ గారు అండ్ వీరబాబు గారు, వీళ్ళందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటే అంత వర్క్ అంతా చక్చకా అని అయిపోతుంది అంటారు కదా, సో అలా అయిపోయింది ఫాస్ట్గా వర్క్. ఎప్పుడు షూట్ చేసామో ఎప్పుడు ప్యాకప్ చెప్పేసామని కూడా తెలియకుండా అలా టైం రన్ అయిపోయింది అన్నమాట. సో ఫిలిం అంతా బాగా వచ్చింది. మీ అందరూ ఫిలింని చూసి మా అందరిని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, వీరుబాబు శెట్టి గారికి అండ్ రాఘవ గారికి, మా డైరెక్టర్ దాసరి గారికి, అన్నయ్యతో నా సెకండ్ మూవీ ఇది, చాలా స్పీడ్ వర్క్. థ్యాంక్స్ ఫర్ యువర్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ కమింగ్. ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేను సాయిరాం అన్న గురించి చెప్పుకోవాలి. అన్న ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నకి. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది మూవీ. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఫస్ట్ నుంచి
ఇప్పుడు దాకా మీడియా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గణేష్ గారు అంటే ఏది అడిగితే అది ఇచ్చారు. కెమెరామెన్ తరుణ్ నాకు తెలిసి ఇండస్ట్రీలో నెక్స్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామెన్ అవుతాడు, నేను బెస్ట్ డైరెక్టర్ కాకపోయినా. అండ్ వీరబాబు గారు కో ప్రొడ్యూసర్, అంటే మధ్యలో నుంచి జాయిన్ అయ్యారు కానీ ఆయన పాట ఆయన చాలా బాగా చేశారు. ఇంకా షకీల్ అక్క గారి గురించి చెప్పాలంటే అంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు, కానీ ఈ సినిమాలో ఇప్పుడు దాకా మీరు చూసిన షకీల వేరు, ఇప్పుడు చూసే షకీల వేరు. ఇది ఒక కామెడీ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ హారర్ ఫిల్మ్ అనమాట, మూడు జానర్స్ కలిసి ఉంటాయి. అండ్ లాస్ట్ సినిమా అలా కాకుండా ఈ సినిమాకి ఏం కాంట్రవర్సీలు జరగవని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే. నా సోదర మీడియా మిత్రులందరికి నమస్కారం. 10 సంవత్సరాలుగా నేను చేస్తున్న పిఆర్ వర్క్లో నా వెన్నంటూ ఉన్న మీ అందరికీ ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గతంలో నేను ప్రొడ్యూసర్గా 1-2 సినిమాలు చేసినప్పటికీ ఫుల్ ప్లెజ్డ్గా ఇది సినిమా నేను రిలీజ్ చేయగలను అని కాన్ఫిడెన్స్తో ఉన్న సినిమా ఈ సినిమా. దీనికి సారం గారు, నా ఫ్రెండ్ గణేష్ గారు ఎంతో కోఆపరేట్ చేసి నన్ను మధ్యలో జాయిన్ చేశారు. నా వంతు కర్తవ్యం నేను నిర్వహించి ఈ సినిమాని మంచి విజయపరంలో తీసుకెళ్లేటట్టు ట్రై చేస్తానని కోరుకుంటూ షకీల గారి గురించి చెప్పాలి. ఆవిడ ఎన్నో సినిమాలు చేశారు, అన్ని లాంగ్వేజ్లో చేశారు. కాకపోతే ఈ సినిమాకి వచ్చేటప్పటికి మా ఫ్యామిలీ మెంబర్ అయ్యారు. అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ లాగా స్టార్ట్ అయిన మా జర్నీ ఒక అక్క చెల్లెల కంటే అన్నతమ్ముల కంటే ఎక్కువైపోయింది. మా అంటే టీమ్కి ఆవిడ ఒక పెద్ద దిక్కు నిలిచారు. ఈ సినిమాకి పెద్దగా అంటే హడావిడి ఏం చేయకపోయినా ఆవిడ చాలా కోఆపరేట్ చేసి చాలా అంటే తన ఓన్ చేసుకుని ఈ సినిమాని యాక్ట్ చేశారండి. ఈ సందర్భంగా ఆవిడ ప్రతి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సాయిరాం దాసరి గారు వచ్చేసి నాకు ఎప్పటి నుంచో ఆయన సినిమాలు చేస్తున్నప్పటి నుంచి తనకు పిఆర్గా నేను వర్క్ చేశాను. నన్ను ప్రొడ్యూసర్ చేయాలని ఆయన చాలా చిరకాలు వాంచాయనికి ఈ సినిమాతో అది ఆయన నెరవేరుతున్నందుకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా గణేష్ వచ్చేసి చాలా సాఫ్ట్, చాలా నైస్ పర్సన్ తను. అంటే అంతకుముందు పెద్ద పరిచయం లేకపోయినా కానీ ఈ జర్నీలో ఆయన నాకు పార్ట్ అయినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు కూడా స్టేజ్ మీదకి రావాల్సింది.